ఈ మధ్యకాలం చాలామంది ఏమడుగుతున్నారంటే యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మేము విన్నాము అనేది. బట్ ఈ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి జరిగింది అండ్ అది నెక్స్ట్ ఎలా ఉంటుందనేది దాని గురించి పెద్దగా మనం అనేది చెప్పలేమండి. అండ్ ఇలా గర్భసంచిలో అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్న వాళ్ళకి అది మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే హిస్ట్రో ల్యాబ్ అలా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. లాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెండు గర్భసంచులు ఏవైతే ఉన్నాయో వాటిని యునైట్ చేసి మెట్రోప్లాస్టీ అనేది చేయొచ్చా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అది ఆన్ టేబుల్ చూసిన తర్వాతనే డిసైడ్ చేయడానికి కుదురుతుంది. కొందరికి చేయగలుగుతాము, కొందరికి మాత్రం ఏమి చేయలేము. ఒకవేళ రెండు సైజ్ అనేది బాగానే ఉన్నాయంటే అదే యూట్రస్లో అనేది ప్రెగ్నెన్సీ రావడానికి అన్నట్టుగా మనం ప్రయత్నించవచ్చు. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కంప్లీట్గా చాలా ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది.